ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నట్లయితే ఆత్మ ఫలములు ఫలిస్తావు. అందులో మనం ధ్యానిస్తుంది సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సెల్ఫ్ కంట్రోల్ కలిగి నువ్వు జీవించాలి అంటే మొదటిగా నీ నోటిని అదుపులో పెట్టుకో. ఎందుకని బైబిల్ సెలవిస్తుంది, నోరు అదుపులో ఉంటే నీ శరీరం అంతా అదుపులో ఉంటుంది. ఆ నోటి అదుపులో ఉండే ప్రక్రియలో అబద్ధాలు చెప్పమాకు, అదుపులో ఉంచుకో. కొండాలు చెప్పమాకు, అదుపులో ఉంచుకో. లేని వార్తలు పుట్టించమాకు, అదుపులో ఉంచుకో. ఇతరుల గుట్టు రట్టు చేయమాకు, అదుపులో ఉంచుకో. చెడ్డ మాటలు పలకకుండా మీ నోటిని కాపాడుకోండి. కపటమైన మాటలు రాకుండా మీ పెదవులను కాపాడుకోండి. అది మీకు మంచి రోజులు తీసుకొస్తుంది. ఈరోజు మీలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో మంచి రోజులు చూడలేకపోతున్నారంటే బహుశా మీ నోరు సరైంది కాదేమో. అందుకే మన పితరులు అంటూ ఉంటారు, నోరు బాగుంటే ఏం బాగుంటుందట, ఊరు బాగుంటుందట. నోరు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది, నోరు బాగుంటే నీ ఒళ్ళు బాగుంటుంది. కాబట్టి ఈరోజు ప్రభువును అడుగు, ప్రభువా నాకు మంచి నోరు దయచేయి, కంట్రోల్లో ఉండే నోరు దయచేయి, అబద్ధాలు చెప్పని నోరు దయచేయి, చెడ్డ మాటలు పలకని నోరు నాకు దయచేయి, ఇతరుల గుట్టును రట్టు చేయని నోరు నాకు దయచేయి, ఇతరుల కుటుంబాల గురించి కొండెములు చెప్పని నోరు నాకు దయచేయి, లేనిపోని వార్తలను పుట్టించని నోరు నాకు దయచేయి, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా కబుర్లు చెప్పే నోరు నాకు దూరం చేయి. ప్రార్థన చేద్దామా? రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఇంద్రియ నిగ్రహములలో ప్రధానమైనది నాలుక. ఆ నాలుకను అదుపులో ఉంచుకోవడం మాకు నేర్పించండి. వాటన్నిటిపైన మాకు విజయం దయచేయండి. మా మందిరంలో ఉన్నటువంటి సభ్యులు నాయన సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి తమ జీవితాలు నాశనం చేసుకోవడానికి వీల్లేదు. కుటుంబాలను కూల్చుకోవడానికి, బిడ్డలను నిర్లక్ష్యం చేయటానికి నాయన వీల్లేదు ప్రభువా. కాబట్టి ప్రతి ఒక్కరూ మితముగా ఉండుటకు సహాయం చేయమని సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు నాయన. ఆత్మ చెబుతున్న మాట చెవులు గలవాడు విని బాగుపడునుగాక. ప్రతి ఒక్కరూ బాగుపడాలి, మంచి రోజులు చూడాలి. అట్టి కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.